హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసే ట్రిక్ వచ్చేసినానా, ఖతర్నాక్ ట్రిక్ తీసుకొచ్చినానా. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి కోసం పక్కా నాకు తెలిసి 3 to 4 minutes టైం పడుతుంది నానా. ఓకే, రైట్. కానీ నేను మీకు 5 seconds అయిపోయేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నానా. ఓకే, రెండు రకాలుగా క్వశ్చన్స్ అడగచ్చు దీంట్లో. ఓకే, రైట్ బెటా. సో క్వశ్చన్ అయితే వినండి. సో టైం టేకెన్ టు మీట్ 2 balls thrown simultaneously, one from ground and one from top of building. Okay? And also find at which height they will meet, nana. Okay? So చూడండి నాన్న, ఇది బిల్డింగ్. ఈ బిల్డింగ్ యొక్క హైట్ వచ్చేసి క్యాపిటల్ హెచ్. ఓకే, సో పైన నుంచి వెళ్ళి ఒక బాల్ని కిందికి పడేస్తున్నా U2 అనే వెలాసిటీ తోటి. ఓకేనా, రైట్. సేమ్ టైంలో కింద నుంచి ఒక బాల్ని పైకి విసురుతున్నానా U1 అనే వెలాసిటీ తోటి. ఓకే, అయితే ఈ 2 balls ఎక్కడ మీట్ అవుతాయి, అంటే ఏ టైంలో మీట్ అవుతాయి ఆ టైం కనుక్కోవాలి మీరు. ఓకే, ఇంకా మీరు ఏ హైట్లో మీట్ అవుతాయి గ్రౌండ్ నుంచి వెళ్ళి, ఈ హైట్ కూడా కనుక్కోవాలి నానా. ఓకే, సో ట్రిక్ ఏంటంటే జస్ట్ చూడండి. సో ఫస్ట్ టైం కనుక్కోవడానికి కోసము టోటల్ హైట్ బై టోటల్ స్పీడ్. ఓకే, U1 plus U2 నానా, ఇంతే. ఓకే, సో జస్ట్ U1 వాల్యూ U2 వాల్యూ ఇస్తాడు, ఈ హైట్ ఇస్తాడు, ఖతం. మీకైతే ఆన్సర్ వచ్చేసినట్టే. ఓకే, రైట్ బెటా. ఇన్ కేస్ ఇక్కడ నుంచి జస్ట్ బాల్ని రిలీజ్ చేసింది అనుకోండి, సో U2 వాల్యూ 0 పెట్టండి. ఓకే, అప్పుడు హైట్ ఇస్ ఈక్వల్ టు ఏమొచ్చింది, U1 plus 0, ఖతం, ఇంతే నానా. ఈ టైంలో అవి మీట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ హైట్ కావాలనుకుంటే కనుక, స్మాల్ హెచ్ కావాలనుకుంటే కనుక ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఓకే, S = UT + ½ a² కదా, H = UT + ½ a² ఓకే. ఇక్కడ కింద నుంచి పైకి పోయేది. ఓకే, సో ఏంటి నానా, U1 t - ½ g t² ఓకే. సో టైం ఈ ఫార్ములా ద్వారా ఏదో ఒక టైం వస్తుంది కదా, ఆ టైం అనేది దీనిలో పుట్ చేయండి. ఓకే, ఈ U1 అనే వాల్యూ పెట్టండి, ఖతం. రెండు క్వశ్చన్స్ పక్కా, ఒకటేమో 5 seconds, ఇంకోటేమో 5 seconds, 10 seconds అయిపోతాయి నాన్న రెండు క్వశ్చన్స్. ఓకే చలో బెటా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, చదువుకుంటూ ఉండండి. బాయ్ బెటా.